ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా కోరుకుంటారు? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తున్న రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండడానికి కావలసిన అన్ని వనరులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. మేధో సంపత్తి కానీ, అన్ని జిల్లాల్లో వనరులు కానీ, మనకున్నటువంటి సీ కోస్ట్ కానీ, మనకున్నటువంటి ఫోర్వేస్ కానీ, ప్రతి జిల్లాలో ఇంక్లూడింగ్ కడప, ఇంక్లూడింగ్ చిత్తూరు, అక్కడున్న ఏ వనరుల్ని మనం వినియోగించినా మనం నెంబర్ వన్ రాష్ట్రంగా, గుజరాత్ కంటే ముందుగా ఈ రాష్ట్రం నెంబర్ వన్ అవుద్ది. దానికి తగ్గ దిశల్ని, దశల్ని, ప్రణాళికల్ని ప్రభుత్వాలు తయారు చేయాలనేది నా కోరిక. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఇవ్వడం వల్ల అంటే చాలా చేస్తున్నాం, ఇప్పుడు ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, బాధపడక్కర్లేదు అని చెప్పి చూపించే ప్రయత్నంలో భాగమైనది. అంకెల గారడు కాదు, కేంద్ర ప్రభుత్వం ఒక అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్లో వెళుతుంది. ఈ అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్లో ఏ అవకాశాన్నైనా సరే, కేంద్రంలో అభివృద్ధి అనేటువంటి ఆలోచనలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని రాష్ట్రానికి చేయడం బీజేపీ బాధ్యత, చేయడం బీజేపీ బాధ్యత. ఆ విధంగా రకరకాల కార్యక్రమాల కోసం మొన్న ధర్మేంద్ర ప్రధాన్ వచ్చారు ఉజ్వల కార్యక్రమం కోసం. ఆ రోజు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గురించి వారు ప్రస్తావించారు, 36,000 కోట్ల రూపాయలు దీనికి నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుద్ది, 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని. అలాగే కృష్ణా బేసిన్లో హైడ్రేట్స్ మూలంగా గ్యాసు, పెట్రోలు, హై టెక్నాలజీ ఉన్న సిస్టమ్ ద్వారా దాన్ని వెలుపలికి తీయాలి, దానికి 100,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ త్వరలో రాబోతున్నాయని. ఒక మంత్రి ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఒక గొప్ప కార్యం, 100,000 మందికి ఉద్యోగాలు వచ్చి 36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా. ఇట్లా అందరు మంత్రులు కేంద్రం నుంచి వారి పరిధిలో ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. ఏ గారడీ చేసేటువంటి అలవాటు భారతీయ జనతా పార్టీకి లేదు. ఇది కమిట్మెంట్, క్యారెక్టర్ ఉన్న పార్టీ, కమిషన్ ఉన్న పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. కమిట్మెంట్ అనే పదం వాడారు కనుక ఎన్నికల హామీలో ఇచ్చిన పదాలు అవన్నీ కూడా నీటి మూటలుగా మారిపోయాయి. ఉదాహరణకి విశాఖ కేంద్రంగా రైల్వే జోను, నెక్స్ట్ 2వది ప్రత్యేక హోదా అని అది దాని రీప్లేస్మెంట్ చెప్తున్నారు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వాగ్దానం చేసే హామీ పూర్తి చేసేది భారతీయ జనతా పార్టీకి ఉందా? అంటే పత్రికలు నడిపే వాళ్ళందరూ కూడా గట్టి మూటలని నేనైతే అనుకోను. మీరు నడిపినంత, మీరు అడిగినంత మాత్రాన మేము చేసేటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ముందుకు వెళ్తున్నాయి. అవి మీరేదో ఎజెండాలు పెట్టుకుంటారు, నీటి మూటలని అవని, వాటికి మేము పెద్దగా వెరిసేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాదు. మీరు ఎడ్డింగుల కోసం, వాటి కోసం మమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మీరు రాస్తూ ఉంటారు, కానీ చేసేవాళ్ళు వీటినన్నింటినీ పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. పోలవరం 1940 ఇష్యూ భారతీయ జనతా పార్టీ మొన్న ఆర్డినెన్స్ మా ప్రభుత్వం మూలంగా పూర్తిగా ఇచ్చి కట్టించేటువంటి పరిస్థితి. ఇంతకాలం నుంచి మీరు ఏం నీటి మూటలో, గట్టి మూటలో, ఓటు మూటలో అని ఎవరన్నా అడగలిగారా? కోట్లు కోట్లు తినేసి వాళ్ళని అడగలిగారా? మీరు అడుగుతారా? మీకు అలాంటి ఆలోచనలు రావు. ఏదో పత్రికలు మెయింటైన్ చేస్తారు కాబట్టి అడగాలి కాబట్టి అడుగుతూ ఉంటారు. మేము అలా చెప్తూ ఉండం, మేము వాస్తవాలు మేము ముందు పెడతాం, వాస్తవాలు మీకు నచ్చవు, మీకు కావాల్సిన ఏవో కొన్ని అంశాలు ఆధారం చేసుకుని అడుగుతారు. మేము ఏది వెనకం చేయం, జోన్ విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే. 2.5 సంవత్సరాలే ఆగలేకుండా అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి,
అందరినీ ఇవి అడగరు. కొంతమంది ఎలక్షన్ మ్యాచ్ని ఫెస్ట్లో కొని పెడతారు, వాళ్ళని అడగలుగుతారా? మేము ఇచ్చిన దాన్ని 2.5 సంవత్సరాలు ఈ రైల్వే జోన్ అనేది ఎంతకాలం నుంచి ఉంది? ఇది ఒక్కటే ఆగింది బిల్లులో ఉన్నది. ఇది ఆగడానికి కొన్ని అవాంతరాలు ఉన్నాయి, వాటినన్నీ పూర్తి చేసి ఇచ్చేటువంటి ఆలోచన శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంటాయి. అది మా క్యారెక్టర్. ఇప్పుడు రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి రెఫరెండానికి మేమేమి ఇక్కడ అధికారంలో లేం కదా, మిత్రపక్షం ఉన్న చిన్న పార్టీ, మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ. రెఫరెండాలంత పెద్ద మాట స్థానికంగా ఉన్న ఎన్నికలకు ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు, అది అప్లై కాదు. రెఫరెండం మొన్న చాలా సర్వేలు జరిగినాయి, 75% వచ్చేసింది నరేంద్ర మోడీ గారికి చాలా రాష్ట్రాల్లో. అదృష్ట వీటిని రెఫరెండం, అసలు ఎన్నికలు జరిగితే అప్పుడు రెఫరెండం ఏంటి అనేది ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బీజేపీ క్యాడర్ ఫెయిల్ అయిందా లేదా వెనకబడిందా? ఫెయిల్ అయితే మాది 40 లక్షల సభ్యత్వం ఎందుకు అవుద్దండి? ఫెయిల్ అయితే ఈవేళ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా ఫాస్ట్గా ఎన్రోల్మెంట్ చేస్తుంది. మాకు ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు మా లైఫ్లో, పాస్ అవ్వడం అనేది కూడా కాదు మాది. కొన్ని సిస్టమ్స్ని క్రియేట్ చేయడం కోసం నిర్మాణం అయినటువంటి ఒక వ్యవస్థ భారతీయ జనతా పార్టీ అనేది. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ఈ కంట్రీ ఒక మంచి ఆలోచనతో మంచి కంట్రీ ఇది. ఆ కంట్రీని అలాంటి కంట్రీకి కొన్ని దిశాదశలను ఇవ్వాలి, అది మా బాధ్యత. దానికోసం ఉన్నాం, ఫెయిల్ అవ్వడం కోసం లేవు, పాస్ అవుతాం. నిరంతరం ప్రక్రియ ఇది రాజకీయాల్లో. మాకు షార్ట్ టర్మ్ పార్టీ కాదు ఇది, భారతీయ జనతా పార్టీ. దానికి పునాదులు పడుతున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసామంటే మేము చాలా ఆనందంగా ఉండం, అధికారంలోకి వచ్చామంటే ఆనందంగా ఉండం, పునాదులు పడుతున్నాయి. మీకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వేడ భారతదేశంలో గాంధీ గారు స్థాపించి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ అది, దాని పరిస్థితి ఏంటి? వేళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? అదృష్టం మేము నిరంతర ప్రక్రియలు ఇప్పుడు పనులు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు గత 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీ పార్టీ నరేంద్ర మోడీ గారి బ్యానర్ మీద సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి మీ పార్టీకి విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తాం ఆయన వ్యవహారం వల్ల. ఇంకా పూర్తిగా విడాకులైనట్టేనా ఇద్దరికి? రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఈవేళ మనం చెప్పలేము. పాలిటిక్స్ ఈజ్ జస్ట్ ఇట్స్ అనే క్రికెట్ బాల్, ఇది బంతేస్తే 4, బంతేస్తే మ్యాచ్ ఓడిపోతూ ఉంటాం. అది ఇలాంటి క్రికెట్తో సంబంధం ఉన్న రాజకీయాల గురించి సంబంధం ఉందా, సంబంధం తెగిపోయిందా, రేపేమవుద్ది, ఇవి ఈవేళ మనం వెంటనే ఇవి ప్రశ్నలకి సమాధానాలు ఉండవు. మమ్మల్ని మొన్నటి వరకు మాకు సంబంధించిన అనేక మంది పెద్దలు ఎంపీలు అందరూ కూడా బీజేపీ మీద శాపనార్థాలు పెట్టారు. మా ప్రధానమంత్రిని అయితే ఒక ఆయన సన్నాసోడా అన్నాడు. ఏం పట్టించుకోమా, పనిచేసుకుపోయేటువంటి తత్వం అది. ఎవరిని విభేదించి మాట్లాడవలసినటువంటి అవసరం మాకుండదు. ఆ విధమైనటువంటి ఆలోచనతో మేము ప్రయత్నం చేయం, పయనించాం. ఇప్పుడు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి బీజేపీ క్యాండిడేట్ కనుక కేటాయించబడితే ఆ ఎన్నికలు రిఫరెండంగా భావిస్తారు. ఇక్కడ మేధావులే ఓట్లు వేస్తారు, మీది మేధావుల పార్టీ, ఆ ఓట్లు మీకు పడతాయని గ్యారంటీ ఉందా? ఎన్నికలకు వెళ్ళి ప్రయత్నం చేసిన తర్వాత, ఎన్నికల యొక్క ఓటర్లు ఎన్రోల్మెంట్ అయిన తర్వాత, ఆ బరిలో దిగిన తర్వాత దాని గురించి మనం చెప్తే సబబుగా ఉంటుంది. ఇవి మార్చి కదా ఎన్నిక, 5 నెలలు ఉంది. ఇప్పుడే ఎందుకు దాని గురించి మాట్లాడడం? మేము పోటీ చేస్తావా, మా మిత్రపక్షం పోటీ చేస్తా, ఇవన్నీ తెలియకుండా ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు స్వావలంగం అని అప్పుడే చెప్పడం బాగోదు. అది ప్రాక్టికల్గా ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం. రాష్ట్ర బీజేపీ పార్టీలో విభేదాలు బయటకు కనబడకపోయినా అంతర్గతంగా కనబడుతుంది, ఏమన్నా అంతర్గతంగా ఉన్న విషయాలు ఒక 2 ప్రస్తావిస్తే నేను, మీరు ఏమన్నా మీ దృష్టిలో ఏమన్నా కొన్ని కారణాంతరాల వల్ల అయిపోయినా? అధ్యక్షుడికి ఎన్నికలు ఉండవు, మా అఖిల భారత అధ్యక్షుడు ప్రకటిస్తారు.
అది జాప్యం జరగడానికి కారణం. ఆయన్ని అడగాలి మీరు, అఖిల భారత అధ్యక్షుడు. మీరు ఢిల్లీ వెళ్ళి నన్ను అడిగితే ఎలాగా? నాకు తెలు, నాకు తెలిస్తే నేనే ఏదో విధంగా ప్రయత్నం చేసి ప్రకటించేసేవాడిని ఎవరో ఒకళ్ళ చేత. నాకు తెలియదు అది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎక్కతాటి మీద ఉందా? ఏకంగా లేకపోతే పార్టీ ఎక్కడన్నా ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీ దృష్టికి వచ్చినాయా? భిన్న అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. మీ ఇంట్లో మీకే ఉంటాయి, మా ఇంట్లో మాకే ఉంటాయి. సిద్ధాంతం ఒక్కటే ప్రధానం, భిన్న అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలు అన్నా ఉంటే మా పార్టీలు కూడా ఉంటాయి.